ఇకేంటి ప్రయారిటీస్, మా కులపోడు ఈ పోస్ట్ లో ఉన్నాడంట కాబట్టి నేను జగన్ కొట్టేద్దాం అనుకునేంత అమాయకత్వం ఏం లేదు. ఇతర కులాలోళ్ళు మా వాళ్ళకు ఒక కార్పొరేట్, కాకపోతే ఆ కులానికి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సాటిస్ఫాక్షన్. ఈ సోషల్ ఇంజనీరింగ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది అదేనమాట ఈయన. బట్ ఆ పీకే ఫార్ములా వాస్తవంగా ఏంటంటే ఆ రోజును లెక్కేసుకుంది ఏంటంటే యాంటీ టీడీపీ అనేటువంటి వేవ్ విపరీతంగా ఉండటం అన్నటువంటిది బాగా కలిసి వచ్చింది. దాని వలన ప్రయోజనం పొందింది ప్రశాంత్ కిషోర్. ప్రచారం పరంగా ఇంకో నాలుగు వ్యాపారాలు బాగా కుదిరినాయి, అంటే ఈ బేరం సరిగ్గా నడవటం మూలంగా నాలుగైదు ఆర్డర్లు వచ్చినాయి అనమాట. అంతకు మించి కొత్తగా ఈయన సాధించి పెట్టిందే లేదు అంతకుముందు. మరి అదే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఒక 500 కోట్లు ఇప్పిద్దాము, ఆంధ్రప్రదేశ్లో జనసేన భారతీయ జనతా పార్టీల కూటమిని గెలిపించమని చెప్పండి, పవన్ కళ్యాణ్ సీఎం ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి ఏర్పాటు చేయమనండి, లేకపోతే రామకృష్ణ గారినో సిపిఐ మధు గారినో చేయమనండి సీఎంగా, ఆయన వల్ల ఏమవుద్దో చూద్దాం, లేకపోతే మధ్యప్రదేశ్లో బీఎస్పీ మాయావతి గారిని సీఎం చేయమనండి అవుతుంది అని చూద్దాం. ఎన్ని ఏంటంటే ఫస్ట్ సెకండ్కు పనికొస్తాడు ఈయన, వాళ్ళకు కూడా డేటా ఇవ్వడానికి, దాన్ని వినియోగించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు రావింద్ శర్మ డేటా చంద్రబాబు గారు వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా చివరిలో కార్పొరేట్, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఏదో ఒక చంద్రబాబు గారు పోడియం పోడియం వెనకాల మైక్ దగ్గర ముంచుకుని మాట్లాడేవాళ్ళు, లేదా ఒక నిలువెత్తు మైక్ దగ్గర మాట్లాడేవాళ్ళు. మొన్నటిసారి చూడండి ఆ మైకులు ఇవన్నీ తీసిపడేశారు, స్టాండ్ తీసేశారు, పోడియం తీసేశారు, చెవులకు పెట్టారు, హావభావాలు ఇవన్నీ కూడా, అలాగే వంగి నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ ఎవరు చేశారు? అది కార్పొరేట్ సంస్థలే. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఫోటోలు గిటోలు సిస్టమ్ అంతా కూడా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్, బట్ దానివల్ల గెలిచిస్తారా మరి బాబు గారు? కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ ప్రచారానికి పనికొచ్చే రూట్లు చెప్తారు. ప్రచారాలు బాబు గారి కంటే ఎవరికన్నా ఎక్కువ తెలుసా, లేకపోతే జగన్ గారి కంటే ఎవరికన్నా ఎక్కువ తెలుసా? ఆయన పాదయాత్ర పెద్ద ప్రచారం, పీకే చెప్తే నడిచింది అది.